ఆర్థిక శాఖ మంత్రులతోటి విద్యాశాఖ బడ్జెట్ గురించి ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో 2019-20 సంవత్సరానికి కానీ నిధుల గురించి సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రతి అంశం మీద ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచన మేరకు మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అనేక అంశాల మీద ఏదైతే ఇప్పటికే ఆదేశాలు మరి ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందో వాటన్నిటినీ బడ్జెట్ రూపంలో పొందుపరిచి బడ్జెట్లోకి తీసుకురావడానికి మేము ఒక ప్రయత్నం చేసి ఈరోజు ఆర్థిక శాఖ ముందు మా యొక్క ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. 2019-20 బడ్జెట్ గాను విద్యాశాఖకు సంబంధించినటువంటి అనేక అంశాలు మేము ముందే చెప్పడానికి లేదు, కానీ అనేక అంశాలను మాత్రం స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, విద్య మరియు వైద్యం రెండు శాఖలు నా ప్రయారిటీ ఏరియాస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి విద్యాశాఖకు సంబంధించినటువంటి మరి అంశాలు రెవెన్యూ కానివ్వండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, మనం చూసాం 27% వాళ్ళకి అయ్యాలు మరి పెంచడం జరిగింది. కాబట్టి వారి జీతభత్యాల్లో కూడా గణనీయమైన మరి వృద్ధి కనపడతా ఉంది, దానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు పెట్టాం. అట్లాగే ఖాళీలు ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు భర్తీ చేయమని చెప్పారు. ఎక్కడ ప్రాథమిక విద్య మొదలుకొని మాధ్యమిక విద్య, యూనివర్సిటీ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వరకు ఖాళీలు ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులను కూడా మరి అందులో ప్రొజెక్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రాయోజిత మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది రూసా కానివ్వండి, ఆర్ఎంఎస్ఏ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ కానివ్వండి, మ్యాచింగ్ గ్రాంట్ కింద 60-40-80-20 ఉన్నాయి, వాటన్నిటికీ నిధులు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మరి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా పాజిటివ్ యాటిట్యూడ్లో మరి ఫైనాన్స్ డిపార్ట్మెంటు మరి ఈరోజు మేము చెప్పిన ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అన్నిటినీ వినడం జరిగింది. అమ్మఒడి పథకానికి 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు మరి ఈ యొక్క అమలుకు కావాల్సినటువంటి నిధుల గురించి కూడా ప్రొజెక్షన్ చేయడం జరిగింది. అట్లాగే మిడ్ డే మీల్ స్కీమ్, మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా మరి కావాల్సిన నిధుల గురించి మరి ఈరోజు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అతి ముఖ్యమైన అంశం మరి ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు కదా, ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క స్థితిగతుల్ని మెరుగుపరుస్తాం, వారిని ఫేస్ లిఫ్ట్ చేసి వారి యొక్క ముఖ చిత్రాలు మారుస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వాటికి కావాల్సినటువంటి అంశాలు 9 అంశాలను ముఖ్యమంత్రి గారు మరి ప్రయారిటీ ఏరియాస్గా గుర్తించి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క డైరెక్షన్లో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రతి అంశాన్ని కూలంకషంగా చర్చించి స్కూల్కు కావాల్సినటువంటి మౌలిక వసతులు, కరెంటు, బాత్రూమ్, టాయిలెట్స్, మరుగుదొడ్లు, మరి ముఖ్యంగా తాగునీరు, కాంపౌండ్ వాల్స్, ఫర్నిచరు వీటి మీద దృష్టి పెట్టాం. వాటికి సంబంధించి మొదటి దశలో ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఏ మేరకు నిధులు కావాలో కూడా ఇదివరకే మేము మా యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో చర్చించి ఒక అంచనాకు రావడం జరిగింది. ఆ అంచనాలను కూడా ఈరోజు ఆర్థిక శాఖ ముందు ఉంచాం. ఏదేమైనప్పటికీ అతిపెద్ద బడ్జెట్గా ఈసారి ఈ యొక్క ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖకు కూడా పెద్ద పెట్ట వేస్తున్నారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను, ఖచ్చితంగా వేస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటాను. అఫికల్స్ బయట చెప్పడం లేదు కదా ఫస్ట్లోనే, కానీ ఖచ్చితంగా అన్నీ మీ మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రతి అంశం చెప్పాను కదా, మిడ్ డే మీల్ చెప్పాను, అమ్మఒడి కార్యక్రమం చెప్పాను, ఖాళీలు భర్తీ చేయడం చెప్పడం జరిగింది, రిఫార్మ్స్ కమిటీ సంస్కరణల కమిటీ ఏదైతే ఏర్పాటు చేయడం వారికి కావాల్సినటువంటి నిధులను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. తప్పకుండా చేసాం, దానికి కూడా సంబంధించి దాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా కొంత గ్రాంట్ వస్తుంది సర్వశిక్ష అభియాన్ కింద, వాటిని తర్వాత మన జిల్లా స్థాయిలో కూడా కొన్ని నిధులు ఉంటాయి, వాటిని మరి ఎన్ఆర్జీఎస్ కింద మరి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కూడా కేంద్రం నుంచి కొన్ని నిధులు వస్తాయి. కాబట్టి వాటిని కూడా విద్యాశాఖకు అనుసంధానం చేసిన పరిస్థితులు మనం చూసాం, మేము కూడా వాటిని అనుసంధానం చేసుకుంటూ క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్స్ని మరి నిర్మించడానికి దాన్ని వాడుకుంటామని కూడా తెలియజేస్తాం.
థ్యాంక్ యూ. తప్పకుండా కావాలంటే డేట్స్ ఫైనల్ చేస్తాను. అన్ని ఫీ రెగ్యులేషన్ కమిషన్ కూడా అయిపోయింది, దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తాం. అది అది పెట్టుకుంటారు, ఆప్షన్స్ పెట్టుకోవడం మొదలవుతుంది. అలాట్మెంట్ ఇంకా టైం ఉంది కదా, అంత లోపల మేము అన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంసెట్ ఈ యొక్క కౌన్సిలింగ్కు వారి ఏదైనా వారి ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావాలనుకుంటే మాత్రం తక్షణమే హైయర్ ఎడ్యుకేషన్ వారి సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వారి ఉత్తర్వులు ఏవి ఎక్కడైతే వాళ్ళకి డౌట్లు ఉన్నాయో, ఏ రిజర్వేషన్ గురించి అయినా కూడా ఇబ్బందులు పడుతుంటే వాడికి తగిన సూచన మేము కన్వీనర్ గారికి ఇవ్వడం జరుగుతుంది.